హలో ఫ్రెండ్స్ అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ పొందే ఈపీఎఫ్ ఖాతాదారులు తమ యొక్క బ్యాంక్ అకౌంటు ఏ బ్యాంక్లో ఉండాలి అనేసి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం సాధారణంగా ఈపీఎఫ్ విత్ చేయాలి అనుకున్నప్పుడు అంటే ఫామ్ నైన్టీన్ ఫామ్ టెన్ సి లేదంటే ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ కావచ్చు సో ఈ రకమైనటువంటి ఈపీఎఫ్ ఫండ్ మనం విత్ర్రా చేయాలి అన్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా మనకు పర్వాలేదు ఓకేనా అది ఎస్బీఐ కావచ్చు యాక్సిస్ కావచ్చు ఐసిఐ ఇంకా వేరే ఇతర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా మనకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు కానీ ఎవరైతే ఈపీఎఫ్ నుండి పెన్షన్ పొందే ఖాతాదారులు ఉంటారో ఓకేనా తాము ఏదైనా ఆర్గనైజేషన్లో టెన్ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ ఎక్కువ సర్వీస్ చేసిన తర్వాత వారి యొక్క వయసు యాభై సంవత్సరాలు లేదా యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈపీఎఫ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ అయితే వస్తుంది కదా సో ఆ పెన్షన్ అమౌంటు తీసుకోవాలంటే వారికి ఏ బ్యాంక్లో బ్యాంక్ అకౌంటు ఉండాలి అంటే లిస్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ సో ఈ వీడియోలో మనము చూసాము సో దానికోసం మనము చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ పైన మనము క్లిక్ చేసినట్లయితే మనకు ఈపీఎఫ్ ద్వారా కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది అన్ని బ్యాంక్ అకౌంట్లో మనకు ఈపిఎఫ్ నుండి పెన్షన్ తీసుకునే సౌకర్యం అనేది లేదు కొన్ని బ్యాంక్ అకౌంట్లకే మనకు పరిమితం చేయడం జరిగింది సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే సో చూడవచ్చు ఈ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే మనకు ప్రస్తుతము అందుబాటులో ఉన్నాయి ఆంధ్ర బ్యాంకు సో మనకు ప్రస్తుతం అయితే ఆంధ్ర బ్యాంక్ అనేది లేదు అది మనకు యూనియన్ బ్యాంకుగా వచ్చేసింది కదా ఆంధ్ర బ్యాంకు అలానే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సో యాక్సిస్ బ్యాంక్ తెలిసిందే తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రస్తుతం మనకు లేదు అది కూడా యూనియన్ బ్యాంక్ అకౌంట్లో మెర్చి అయిపోయింది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంటు ఐసిఐసి బ్యాంకు లిమిటెడు ఇండియన్ బ్యాంకు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిండికేట్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే మీకు ఉండాలి ఎవరికి ఎవరైతే ఈపిఎఫ్ ద్వారా పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఓకేనా పెన్షన్ అంటే తమ యొక్క సర్వీసు టెన్ ఇయర్స్ పూర్తయి ఉండాలి అది ఒకే ఆర్గనైజేషన్లో అయి ఉండొచ్చు లేదంటే వేరు వేరు కంపెనీలో కూడా తమ యొక్క సర్వీసు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లయితే వారు పెన్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఎప్పుడు వారి యొక్క వయసు యాభై సంవత్సరాలు లేదా యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మనకు పెన్షన్ అయితే వస్తుంది ప్రభుత్వం అంటే ఈపీఎఫ్ నుండి ఓకేనా ఈపీఎఫ్ నుండి మీ యొక్క సర్వీస్ ప్రకారం పెన్షన్ వస్తుంది అప్పుడు పెన్షన్ వచ్చే టైంలో మీకు ఈ బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే ఉండాలి ఓకేనా మీరు మరోసారి చూసుకోవచ్చు సో ఈ బ్యాంక్ అకౌంట్ మీరు టెండ్ అప్లై చేస్తున్నప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ మాత్రమే మీకు అలో చేస్తారు మీకు పర్సనల్గా వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా మనకు సో ఆ బ్యాంక్ అకౌంట్స్ అయితే మనకి ఇక్కడ అలో చేయరు సో మీరు ఎవరైనా పెన్షన్ తీసుకోవడానికి లేదంటే మీ రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు లేకుంటే మీ పేరెంట్స్ ఎవరైనా త్వరలో పెన్షన్ తీసుకుని తలుచుకుంటే వారి యొక్క బ్యాంక్ అయితే ఇవే బ్యాంక్స్ ఉండాలి బెటర్ మీకు ఎస్బీఐ బ్యాంకు కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ బ్యాంకు ఉండేలాగా చూసుకోండి సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ